పోలీసులకు ప్రజలకు స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని మేదక్ రూరల్ సిఐ విజయ్ అన్నారు. కొల్చారం ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అప్పాజిపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని రకాల డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వలన జరుగుతున్నాయన్నారు. హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే ప్రమాదాలు కొంతమేరకు అరికట్టవచ్చునని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమన్నారు. ఎక్కడ ఏమి జరిగినా తమ మొబైల్లో చూసుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. పోలీసులు ప్రజలకు వివరించారు. దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, తమ సిబ్బంది ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తారన్నారు. రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వాహన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేలీ గన్పూర్ ఎస్ఎస్ శేఖర్, పాపన్నపేట ఎస్ఐ విజయ్, సిబ్బంది దయానంద్, 30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ అంతా ఇక్కడికి వచ్చినాయి. ఎందుకోసం వచ్చినావు? నీకు కాదు, మీకు ఈ సీసీ కెమెరాల యొక్క సీసీ కెమెరాలు ఉంటే మీకు ఉపయోగం ఏంటి? మేము ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరు అందరు మా వాళ్ళందరూ కూడా వచ్చి రకరకాల ఫ్లెక్సీలు పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ, ఈ ట్రాఫిక్లో హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ చలానాలు ఎట్లా ఉంటే హెల్మెట్ అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్లో ఎట్లా పోవాలా, డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలా, ఎట్లా ఏ విధంగా చేసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అవి చేయడం వల్ల మనకేం లాభం అనేది చెప్ తెలియజేయడానికి వచ్చినాం. కాబట్టి మన ప్రాణం ముందు ముఖ్యం. మీరు ఏం రూల్స్ పెట్టినా కూడా మీరు ఈరోజు 100 రూపాయలు 200 రూపాయలు చలానా గురించి ఆలోచిస్తే, భవిష్యత్తులో అది పెట్టడం వల్ల భయపడి నువ్వు చేస్తే ప్రమాదం జరగకుండా ఉంటే నీకు ఎంత ఉపయోగపడుతుంది, అవునా కాదా? అందుకోసం మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే నాకేమైనా వస్తుందా?